నేనే డిజైన్ చేస్తా ఉన్నాను, నేనే గట్టిస్తానని చెప్పి డిజైన్ చేసి ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం. ఏమైంది అధ్యక్ష? మీరు మనం చూస్తాం చివరికి ఇందిరా ఇల్లు కట్టుకుంటారు, పోతే కూడా ఒక ఆర్కిటెక్ట్ దగ్గరపోతాం. 1,47,000 కోట్ల రూపాయలతో కట్టేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని మీరు డిజైన్ చేస్తారా? మీరు ఇంజనీర్లా? ఏం చదువుకున్నారని అక్కడ ఉన్న ఇంజనీర్లందరూ వదిలేసి మీరు డిజైన్ చేసి 1,47,000 కోట్ల రూపాయల బడ్జెట్తో మీరు ఆ ప్రాజెక్ట్ కడితే ఏమైంది అధ్యక్ష? ఈరోజు నిట్ట నిలువున ఇట్లా 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 పగిలిపోయింది అధ్యక్ష. పిల్లరు వాళ్ళు దేని పనికిరాదు అంటున్నారు. ఆ కాళేశ్వరం సమూహరోట ఇంకా మిగతా ఏది చెప్తాం? మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం ఏముంది అసలు? అటువంటి ప్రాజెక్టులు మీరు అట్లా చేసి మళ్ళీ మేము రిపేర్ చేస్తాం, మేము రిపేర్ చేస్తాం అంటే కాళేశ్వరం కూలిపోయినట్టే ఉంటుంది. మళ్ళీ మీరు రిపేర్ మొదలు పెడితే అధ్యక్ష, మీరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, గోదావరి నది నుంచి రావాల్సిన నీళ్ళని, కృష్ణానది నుంచి రావాల్సిన నీళ్ళని ఒక్క చుక్కను కూడా తెలంగాణ రాష్ట్రాన్ని రాలేకుండా 1,00,000 కోట్లు మాత్రం ఈ నీటిపారుదల ప్రాజెక్టుల మీద విపరీతమైన అవినీతి చేసి తిన్నారనేది కాగ్ లెక్కలతో సహా చెప్తా ఉంది. దీన్ని కూడా ఇంకా మీరు ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తాం అధ్యక్ష? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు లేచి ప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా మీ పుణ్యమా అంటూ ఇవో ఇది పగిలిపోయింది, అయ్యా మీ పుణ్యమా అంటూ కింద ఈ పరిస్థితి వచ్చింది. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఏంటి అధ్యక్ష? 1,400 కోట్లతో అయ్యేదాన్ని ఎంత రీడిజైన్ చేసి ఎంత పెంచారు అధ్యక్ష? 23,000 కోట్ల కట్ట. అరే 1,400 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ని, కేవలం 1,400 రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్టుని 23,000 కోట్లకు పెంచి దాదాపు 7,500 నుంచి 8,000 కోట్ల రూపాయలకు ఇప్పటికే ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారంటే దశ లేదు, దిక్కు లేదు అధ్యక్ష. దానికి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలే. ఇవ్వకపోగా మీరు రీడిజైన్ చేయటం వల్ల శాశ్వతంగా ఒక నదిని, శబరి నదిని కోల్పోయాం మనం. ఎవడైనా తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు, ఎవడైనా ఇంకా నదులు తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు, నీళ్ళను ఎక్కువ తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు. ఆలోచన వదిలిపెట్టి రాష్ట్రం ఆడిపోయినా పర్లేదు, నదులు ఆడిపోయినా పర్లేదు, వాటి మీద మాత్రం మన డబ్బులు వస్తే చాలు, రీడిజైన్ చేసుకుందాం, డబ్బులు తీసుకుందాం, ఆ ఏడాది జావనైనా వదిలేశారు మీరు. ఇది చరిత్ర అధ్యక్ష. ఏడవాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించింది ఆయన రాసిన కవిత్వం కాదు కదా, ఉన్న లెక్కలు, అంకెలు, సంఖ్యలే, గతంలో ఉన్న స్టాటిస్టిక్స్నే వారు చూపించారు. ఆ చూపించిన దాన్ని కూడా ఇంకా హరీష్ రావు గారు లేచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు, అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అంటే ఇప్పుడు మేము చెప్పిన లెక్కలు ఏ లెక్కలు కరెక్ట్గా చెప్పండి? ఏ లెక్కలు కరెక్ట్ కాదండి. ఏదని అంటే మళ్ళీ ఇంకా దబాయించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ నీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయా? ఒక చుక్క రాలేదా? 1,00,000 కోట్లు నిధులు పోయా? పోనీ ఈ కట్టి మళ్ళీ దాన్ని నడపడానికి ఏమైనా సరిగా ఉండేటట్టు చేశారా అంటే ఇప్పుడే చెప్పారు కాళేశ్వరం ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణాయిత చేయవల ప్రాజెక్టు నడపడానికి కరెంటు కోసం అయ్యే ఖర్చు కేవలం 1,000 కోట్లు, కేవలం 1,000 కోట్లు అధ్యక్ష. వారు చెప్పిన అంచనాలు లెక్కల ప్రకారం ఆ 1,000 కోట్ల నుంచి ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రావు కానీ 10,000 కోట్లు కట్టాలంటే సంవత్సరానికి యాడ్స్ తీసుకొచ్చి కడతాం అధ్యక్ష. 10,000 కోట్లైంది అధ్యక్ష. ఇది నడపటానికి సార్ కరెంటు ఖర్చు ఏమో 10,000 కోట్లట, నడపటానికి ఇంకో 15,000 కోట్లట, అంటే సంవత్సరానికి 25,000 కోట్లు. ఒక ఎకరానికి నీళ్ళు అయితే రావు కానీ సంవత్సరానికి మాత్రం 25,000 కోట్లు ఖర్చు. ఇది ఈ భారం ఎవడు మాయాలి అధ్యక్ష? ఇది గుదిబండ కాకపోతే ఏంది ఇది? పోనీ ఆ గుదిబండైనా సరిగుంచారంటే మొత్తం ముక్కలు ముక్కలుగా చేసే గుదిబండని ఇచ్చారు. ఇన్ని మోయలేక, వాటిని సరిచేయలేక, ఆ తెచ్చిన అప్పులు కట్టలేక వాటన్నింటినీ ఏ రకంగా ప్రాజెక్టులు పూర్తి చేసి అందించాలని ఆయన తలమునకలై రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం ఉన్న వాస్తవాలని చెప్పి వీటిని సరిచేసి ముందు పోదామని ఆయన ఒక ప్రయత్నం చేసి ప్రజెంటేషన్ ఇస్తే ఇచ్చిన దగ్గర నుంచి చెప్తా ఉన్నారు లేచి ఒకటే అబద్ధాలు. ఇది ఎక్కడ అబద్ధాలు అధ్యక్ష? కరెక్ట్ కాదు కదా. సరిచేసి నేను హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాను. ఓకే, అబద్ధం కాదు సత్యదూరం అని, ఆల్ రైట్, అబద్ధం అనే పదాన్ని నేను విరమించుకుంటా, సత్యదూరం. కానీ హరీష్ రావు గారు, మీరు మీకు ఆ రోజు ఉన్న గవర్నర్ గారు కూడా చూసి మీరే కాళేశ్వరం కాళేశ్వరం అన్నారు. అంటే ఈరోజు కాళేశ్వరం మొత్తం మీకు తెలుసు. దయచేసి
దయచేసి నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా, ఇది ఓన్లీ గోదావరి మీదనే, ఒక్క గోదావరి మీదనే మీకు 32,000తో ఏదని 172,000 చేశారు. ఇక కృష్ణానది జలాలకు సంబంధించిన లెక్కలు మా వెంకన్న దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తారు. దయచేసి దయచేసి వాటిని జరిగిన తప్పుని, కాలేశ్వరం జరిగిన లోటుపాట్లని, జరిగిన అవినీతిని, పొరపాటు అయిపోయింది దీన్ని సరి చేసుకుందాం, మరి ఎట్లా చేద్దామో చెప్పండి మీరు అని చెప్పి మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని వచ్చి ఏదో చేయటం కోసం ప్రయత్నం చేయాలి. తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేసి ఇంకా సమర్థించుకోవటం కోసం చేసే